ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ సంయుక్తంగా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీ భాషా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలను రెజిస్ట్రలైజేషన్ పేరుతో కుదించాలి అనుకోవడం చాలా దారుణమన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రమోషన్లు లేకుండా ఉన్నారన్నారు. మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ కూడా పెండింగ్లో ఉందని అన్నారు. వెంటనే పరిష్కరించాలని కోరారు. మా యొక్క ప్రతి సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వం వైపు నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు గమనిస్తే ఈరోజు మాట్లాడడానికి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. పొరపాటున ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మెమోలు ఇవ్వడం, అరెస్టులు చేయడం, గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేయడం, ఇలా రకాలుగా వేధించే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఉదయం ఒక మిత్రుడు చెప్తా ఉన్నారు, సార్ మీరు కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు సార్, మిగతా వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు సార్. ఎవరికి ధైర్యం లేదండి, ప్రతి ఉపాధ్యాయుడికి ఉంది, ప్రతి ఉద్యోగికి ఉంది ధైర్యం, ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క అడుగు వేసేవాడు ఎవడో చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎప్పట్లాగే ఉద్యమాల్లో మనం ఉక్కు గడ్డగా ఉద్యమాల గడ్డగా చెప్పున్న ఈ చీరాల్లో యూటీఎఫ్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్న ధర్నాలు ముందుకు వచ్చామండి. మీరు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల మీద వెంటనే చర్చలు చేపట్టాలి. నేను ఇప్పటికే ధర్నా నోటీసులు 10 సార్లు ఇచ్చే ఉన్నాం. గతంలో కూడా ఒకసారి ఇదే కరోనా నేపథ్యంలో ఒకసారి ఇచ్చినప్పుడు నేపథ్యం సరిగా సరిలేదని చెప్పి ఆ రోజు మనం ధర్నా నిర్వహించలేకపోయాం. అప్పుడన్నా పరిశ్రమ ఇట్లాగే పిలిపించారు, సార్ మేము చేస్తా ఉన్నాం, ఇదిగో జీవం వస్తుందని చెప్పేసి మాటలు అయితే చెప్పారు. కానీ ఈరోజు ఒక్క ఉత్తర్వు కూడా రాలేదండి. ఉపాధ్యాయులు ఇందాక మన మాస్ గారు చెప్పినట్లుగా ఎస్జిటీ ఉపాధ్యాయుడు ఎస్జిటీగానే రిటైర్ అయిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించండి. అలాగే పిఎఫ్ సౌకర్యం ఏమాత్రం ఆర్థిక ఇబ్బంది లేదు. పైపెచ్చి మా డబ్బులన్నీ కూడా మీ ఖాతాలో పడతాయి, మీ సంక్షేమ పథకాలకు వాడుకోవచ్చు. మేము అభ్యంతరం ఏం లేదు, మీరు ఎదురు ఇవ్వట్లేదు కదా. రిటైర్ అయినా కూడా మీరు పెన్షన్ ఇవ్వట్లేదు, పిఎఫ్లు ఇవ్వట్లేదు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. అలాగే మా మున్సిపల్ ఉపాధ్యాయుల ఫండ్ కూడా వాడుకోండి. ఈ రకంగా చెప్పినా కూడా ప్రభుత్వానికి అర్థం కాకపోతే నేనేం చెప్పాలండి. ఒక ఉపాధ్యాయుడుగా అన్ని యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు సమాన పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సర్వీస్ రూల్స్ అయితే యాజమాన్య పరంగా ఉండొచ్చునేమో కాక, కానీ వాళ్ళకి హక్కులు మాత్రం అందరికీ సమానంగా ఉండాలని చెప్పి యూటీఎఫ్గా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నామండి. ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయ సమస్యల మీద కదలాలి. మరీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఈరోజు మేము చెప్పుకుంటుంది, మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి, అలాగే పదోన్నతులు చేపట్టాలి. గతంలో మీరు గమనించినట్లయితే పదోన్నతులు చేపట్టడానికి కనీసం ఒక కమిషనర్ కూర్చుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము చేసుకునే పరిస్థితి మాకు ఉండేది. కానీ మీ దౌర్భాగ్యపు సర్వీస్ రూల్స్ వల్ల ఈరోజు చాలా మంది, దాదాపు 90 బ్యాచ్ ఉన్నారు, 2000 బ్యాచ్ ఉన్నారు, తర్వాత వచ్చిన 2010 బ్యాచ్ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ప్రమోషన్ లేకుండా ఉన్నారు. మీ చేత కాని ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మీకు చేత కాకపోతే మీరే పాదయాత్రలో రకరకాల హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. మీ యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన మాటల్ని నమ్మి నమ్మి మోసపోయాం. మళ్ళా చెప్తున్నాము, మీరు చెప్పిన మాటల్ని, ఈ ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మి నమ్మి మోసపోయామండి. ఇకనైనా కూడా మీరు మీ పద్ధతి మార్చుకోవాలి. ఉపాధ్యాయ సంఘాల పట్ల, ఎమ్మెల్సీల పట్ల మీ యొక్క చులకన వైఖరి అనేది మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం పాట పడతాము. మీరు చేస్తున్న సంక్షేమ పథకాలకు మా పూర్తి మద్దతు ఉంది, సహకారం ఉంది, దాన్ని మేము అభినందిస్తున్నాం కూడా. ర్యాంక్ పవర్ అనేది వాళ్ళకి లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. హెడ్మాస్టర్ గా ఉంటారు, కానీ ర్యాంక్ పవర్ లేకపోవడం వల్ల ఆ పాఠశాలలో ఉండే సమస్యలు కొన్ని ఎర్రలేవు కానీ, లేదా పెండింగ్ సమస్యలని మరి కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. కమిషనర్ గారి దగ్గరికి ఏమో వాళ్ళకి చాలా పని ఉంటాయి, వాళ్ళ బిజీ షెడ్యూల్ లో విద్యా వ్యవస్థని పట్టించుకోవడానికి సక్రమైన విధానం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఒక డిప్యూటీ ఇవ్వాలి కానీ, డ్రాయింగ్ ఆఫీసర్ గానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా సెకండ్ గేడ్ ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ ఇవ్వాలి. అదే విధంగా మరి పాఠశాలలో రోజులకి పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల నిష్పత్తి ప్రకారం విద్యార్థులు పెరుగుతున్నారు. మరి విద్యార్థులు పెరిగినప్పుడు ఆ నిష్పత్తి ప్రకారము వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి కదా. మరి ఈ పాటికి నూతన విద్యా విధానం కనుక అప్లై అయితే సుమారుగా ఈ రాష్ట్రంలో 55,000 సెకండ్ గేడ్ పోస్టులు కనపడకుండా పోయే పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా మిగులు పోస్టులు ఇప్పించి పోస్టులు ఇవ్వకుండా ఉండడానికి ఒక పెద్ద ప్రయత్నము, ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకని ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి మనస్ఫూర్తిగా చేసేది ఉద్యోగులు ఉపాధ్యాయులే. కానీ అవి వాటి ఏవైతే మేము మీరు పెట్టిన ప్రవేశ పథకాలు మేము ఎలా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో ప్రజానీకానికి, మీరు మా సమస్యలు కూడా మీరు పట్టించుకొని మా సమస్యలు కూడా తీర్చాల్సిన బాధ్యత మీరు ఉన్నది. మాకు జాండర్పేటలో మీరు వచ్చిన పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు
సిపిఎస్ రద్దు ఒక వారంలో తప్ప అన్నారు. అలానే 13 ఏళ్ళు దాదాపు 13 నెలలు అయింది, మీరు దాదాపు డిఏ కోల్పోయారు, అలానే దాదాపు 2 సంవత్సరాలు పడతా ఉంది మీకు పిఆర్సీ అన్నారు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, దాదాపు పిఆర్సీ లేదు, ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు చేకూర్చలేదు. అలానే డిఏలు కూడా ఇలా ముందుగా ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇలా ఇస్తే మాత్రం చాలా ఉపాధ్యాయులు ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వానికి గురి కావాల్సి వస్తుంది చెప్తాను.